దయచేసి మీకు ఇంకొక విషయం మిత్రులారా ఎవరైతే కేసీఆర్ పదే పదే చెప్తా ఉన్నాడు కదా కర్ణాటకలో ఆరు గ్యారెంటీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఏమీ అమలు చేయట్లేదు కర్ణాటకలో కరెంట్ లేదు బస్ చార్జీల కడ కొట్లాట అయితా ఉంది నీళ్ళు ఇస్తలేరు బాలకు మహిళలకు ఇస్తానటువంటి గోలక్ష్మి ఇస్తలేరు అని చెప్పి చెప్పిండు కదా అందుకోసమే ఛత్తీస్‌గఢ్కి ఎట్లయితే తెలంగాణ రైతాంగాన్ని తీసుకుపోయినో కర్ణాటకకు కూడా తెలంగాణ ప్రజల్ని తీసుకుపోవడానికి తీన్మార్ మల్లన టీం సిద్ధమైంది దానికోసం మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది ఈ లింక్ పైన క్లిక్ చేసి ఎడబెట్ను ఇగో ఈ గూగుల్ ఫామ్ ఉంది ఇగో ఇక్కడ కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ అమలు చేస్తున్న గ్యారెంటీలపై తెలంగాణ ప్రభుత్వం చేసిన ఆరోపణలపై విశ్లేషించడానికి విచ్చేవారు ఇగో ఈ ఫారం నింపాలి ఇగో ఈ గూగుల్ ఫామ్ ని ఇట్లా ఓపెన్ చేయండి ఈ గూగుల్ ఫామ్ ని ఇట్లా ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఈ షీట్ వస్తది ఈ ఫారం ఫస్ట్ రిజిస్టర్ చేసుకోరి మాతో పాటు కర్ణాటకకు రావాలనుకునేటువంటి వారు రిజిస్ట్రేషన్ చేసుకోండి ఇక్కడ క్లియర్ గా ఏమేం కావాలంటే పేరు వృత్తి పేరు ఇక్కడ పేరు రాయాలి భరత్ వృత్తి జర్నలిస్ట్ ఇంటి నెంబర్ మ్యాండేటరీ ఏం లేదు ఎందుకంటే ఈ స్టార్ గుర్తులు ఉన్నాయి ఖచ్చితంగా గ్రామము మండలము జిల్లాను కూడా ఇట్లా చూస్ చేసుకోండి మీది ఏ జిల్లానో ఆ జిల్లా పేరు కూడా ఇక్కడ వస్తది ఆ తర్వాత నియోజకవర్గాన్ని చూస్ చేసుకోండి మొబైల్ నెంబర్ ఇవ్వండి అలాగే ఇతర మొబైల్ నెంబర్ ఇంకా ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఉంటే ఏదైనా ఇవ్వండి నా ఇష్టపూర్వకంగానే నా వివరాలను మీతో పంచుకోవడానికి అంగీకరిస్తున్నానని చెప్పి దీని మీద క్లిక్ చేసి అప్పుడు సబ్మిట్ కొడితే మా దగ్గరకు వస్తుంది వచ్చిన తర్వాత మేము జిల్లాల వారీగా నియోజకవర్గాల వారీగా మండలాల వారీగా మీ అందరినీ ఎట్లా తీసుకుపోతామంటే ఇగో ఇట్లా పోయినసారి బస్సులు ఏది ఛత్తీస్‌గఢ్ తీసుకుపోయినా కదా రైతాంగాన్ని ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం పైన భూపేష్ బగేల్ ప్రభుత్వం పైన టిఆర్ఎస్ కేసీఆర్ కేటీఆర్ ఆరోపణలు చేస్తే రైతాంగాన్ని అక్కడికి తీసుకుపోవడం జరిగింది అక్కడ తీసుకుపోయి ఏకంగా ముఖ్యమంత్రిని కూర్చోబెట్టి ఇగో ముఖ్యమంత్రినే మన రైతాంగం ముంగడ కూర్చోబెట్టి ఇగో ఆ రోజు నేను ఆ తర్వాత మన మల్లన్న టీం అధ్యక్షుడు రజని ఆ తర్వాత లీగల్ హెడ్ శరత్ కుమార్ కిసానో కా కర్జా పూరా మాఫీ కియా నహీ కియా పూరా కర్జా మాఫ్ సారే కిసానో కే కర్జా మాఫ్ కియా మై బతాదా 18 లాఖ్ కిసాన్ కర్జదార్ థే ఉస్కే 9500 కరోడ్ ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిని తెలంగాణ రైతాంగం ముంగడ కూర్చోబెట్టి ప్రశ్నించిన మా దొంగ ఏం చెప్తున్నాడంటే ఛత్తీస్‌గఢ్ లో రైతాంగానికి కర్జ అంటే లోన్లు మాఫీ చేయలేదని చెప్తా ఉన్నాడు అయితే ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బగేల్ ని కూర్చోబెట్టి ఆయన ముందు మన రైతాంగాన్ని 500 మంది రైతులను తీసుకుపోయి తెలంగాణ రాష్ట్రం 10 జిల్లాల నుంచి వివిధ నియోజకవర్గాలను తీసుకుపోయి ఆయన ముందు కూర్చోబెట్టిన ఆయనకు పరిచయం చేసిన సార్ వీళ్ళు తెలంగాణ రైతులు మరి వీళ్ళకి ఏం చెప్తా ఉన్నాడు మా ముఖ్యమంత్రి అంటే ఛత్తీస్‌గఢ్ లో మీకు కర్జా మాఫ్ కాలేదని చెప్పి చెప్తా ఉన్నాడు అంటే రైతుల లోన్లే మాఫ్ చేయలే కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్తా ఉన్నాడు ఇది నిజమేనా అని అడిగిన ఆయన ఏమంటుండు ఒకటేసారి మాఫ్ చేసింది అక్కడ ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం మన రైతాంగం ఇవన్నీ చూసి తుని అమ్మ గింత బద్మాష్ ఉంటుందా ఒక ప్రభుత్వం గింత బద్మాష్ ఉంటుందా ఒక ప్రభుత్వం అని చెప్పి తిట్టడం జరిగింది చూసిరా కేసీఆర్ కథ సేమ్ ఇదే తరికాలో కర్ణాటక రాష్ట్రం పైన కేసీఆర్ కుటుంబం మంత్రులు ఏదైతే ఆరోపణలు చేస్తా ఉన్నారో అక్కడ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీస్ ను మోసం చేసింది ప్రజలను మోసం చేసింది అనేటువంటి మాట ఏదైతే చెప్తా ఉన్నారో నేను నిరూపించడానికి సిద్ధంగా ఉన్నా కర్ణాటక రైతులను కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కూడా నేను చెప్పిన చూడరి ప్రజలారా ఇగో ముఖ్యమంత్రి గారు ఇక్కడ ప్రభుత్వాన్ని ఇప్పుడు ఎవరైతే ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాన్ని బదనాం చేసే విధంగా మీరు ఏదైతే ఇక్కడ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా రైతులు ఆగమవుతున్నారని చెప్పినారో అవే సవాళ్లను ఈ ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ప్రజలలో అత్యంత పెద్ద మనిషి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా ఇప్పటి కూడా
तेलंगाना को अगर तुम झूठ बोले तो इस्तीफा देना चाहिए। मैं ये भी सवाल आपसे पूछा, नेन अक्कड़ सवाल चेसिना केसीआर నువ్వు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం మీద చేసినటువంటి ఆరోపణలు నిజమని తేల్తే నేను మళ్ళా తెలంగాణకు రానని సవాల్ చేసిన, ఒకవేళ నువ్వు చెప్పినవి తప్పని తేల్తే నువ్వు రాజీనామా చేయమని చెప్పి సవాల్ చేసిన, అవే మూడు సవాళ్లు కేటీ రామారావు కేసీఆర్ ఛత్తీస్గఢ్ ప్రభుత్వం మీద చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయి అవే మూడు సవాళ్లు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రిని కూర్చోబెట్టి అడిగిన, అయ్యా మా ముఖ్యమంత్రి ఇది చెప్తా ఉన్నాడు ఇది నిజమా కాదా అని అడిగితే కేసీఆర్ ను తుపుకున ఉంచిరు, ఇంత జూటా ముఖ్యమంత్రి నేడుచూడలే. ఆయాల ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ గారు ఒక మాట చెప్పిండు, నేను పోయిందాడికి నిజ నిర్ధారణ కోసం క్యూనిస్ తీన్మార్మలన్ టీం పోయింది కదా, అక్కడికి పోతే ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ గారు ఏమంటారంటే అప్పుడు తెలంగాణ చీఫ్ మినిస్టర్ ని పైసా దేనాయక బిజిలీ అంటే బిజిలీ ఛత్తీస్గఢ్ రాష్ట్ర ఛత్తీస్గఢ్ నుంచి కరెంటు కొనుకపోయిండు, కరెంటు కొనుకపోయి మీ వాడు ఇంకా పైసలు ఇవ్వలే ఏం సంగతి అంటే నేనే బతిలాన్నా, అప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి అవుతారు, ఎత్తి సార్ ఇప్పుడు పైసలు లేవు దయచేసి పెద్ద మనసు చేసుకొని ఊకోండి జర అని చెప్పి చెప్పడం జరిగింది. ఈడ 24 గంటల కరెంట్ లేదంటాడు, కరెంటు కొనుక్కొచ్చేదే ఛత్తీస్గఢ్ తాన వాంతాన ఎక్కువ ఉండే మనకమ్మ వాటి 24 గంటల కరెంట్ లేదంటాడు, ఆడ ధాన్యానికి సరైన మద్దతు ధర లేదంటాడు ధాన్యానికి, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఒక క్వింటా వరి ధాన్యానికి 2080 రూపాయలు కొంటారు ఇక్కడ తెలంగాణలో, ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఎంత కొంటా దొరికేనా 2680 రూపాయలు కొంటది అక్కడ ఒక క్వింటా వరి ధాన్యాన్ని. ఇవన్నీ నేను ప్రాక్టికల్ గా నిరూపించిన. ఇప్పుడు కర్ణాటకలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీల్లో ఏ ఒక్కటి తప్పని తేలిన మిస్టర్ కేసీఆర్ లేకపోతే కేటీఆర్ లేకపోతే మీ పరివారం ఎవరైనా సరే, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీల్లో ఏ ఒక్కటి అమలైతలేదని తేలిన, ఇక మళ్ళా నేను తెలంగాణకు రాను దీనికి సిద్ధమేనా. దయచేసి మాతో పాటు ఎవరైతే రావాలనుకుంటా ఉన్నారో ఈ నిజ నిర్ధారణ కోసం మాతో పాటు జైన్ కావాలనుకుంటున్నారో ఇక్కడ డిస్క్రిప్షన్ లో ఫామ్ ఉంది, ఈ ఫామ్ ని ఫిలప్ చేయండి, ఈ ఫామ్ ని ఫిలప్ చేసి మీరే రండి, మీరే ప్రత్యక్షంగా వచ్చి మీరే అక్కడ ఉన్న ప్రజలను అడగండి, యువకులు రండి, మహిళలు రండి, రైతులు రండి, ఉద్యోగస్తులు రండి, మీరెవరెవరు వస్తారో రండి, వస్తే వాళ్ళ దగ్గర పోతా, మీరే ప్రత్యక్ష ప్రసారంలో క్యూన్యూస్ ఉంటుంది, క్యూన్యూస్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది మీరు చూడండి, లింకు రావట్లేదు మల్లన్న గారండి, వస్తుంది కదా బ్రదర్ ఇక్కడ డిస్క్రిప్షన్ లో ఉంటుంది లింకు చూడండి, అవును లింకు డిస్క్రిప్షన్ లో ఉంటుంది, డిస్క్రిప్షన్ లో ఉంటుంది మిత్రమా, కింద అక్కడ క్లిక్ చేయాలి. ఇది కాంగ్రెస్ ఛానల్ ఇంకో ఛానల్ కాదు, ఒక నిజాన్ని చెప్పే ఛానల్, ఒక నిజాన్ని టీన్యూస్ చెప్తాదా బొగ్గు నిక్షేపాల కింద కట్టినామని చెప్పి, ఇది క్యూన్యూస్ చెప్తుంది. రైట్ గా ఇది అందుకోసమే మీరు క్యూ న్యూస్ తో పాటు మల్లన్న టీమ్ తో పాటు చెలో కర్ణాటక ప్రతి జిల్లాకు ఒక బస్సు పంపిస్తా, ప్రతి జిల్లాకు ఒక బస్సు పంపిస్తా, ఆ జిల్లాకు సంబంధించినటువంటి అన్ని నియోజకవర్గాల నుంచి ప్రజల్ని కవర్ చేస్తూ కర్ణాటకకు తీసుకుపోతున్నా. 1-2 రోజుల్లో ఈ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది, దయచేసి రిజిస్టర్ చేసుకోండి రావాలనుకునే వాళ్ళు.